ఆర్ఎస్ఎస్ నియంత్రణలో బీజేపీ పాలన కొనసాగుతుందని లౌకిక రాజ్యం స్థాపనలో హిందూ రాజ్యం ఏర్పడితే దేశానికి పెను ప్రమాదం బీజేపీ వైసీపీపై పోరాటం సిపిఐ సిపిఎం ప్రచార భీరి లక్ష్యం అని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర అన్నారు బిఆర్ అంబేద్కర్ విగ్రహంచే నాలుగు రోడ్ల కూడలిలోని సిఐటియు కార్యాలయం వరకు ఆ జెండాకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార జాతర ర్యాలీ నిర్వహించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేడు దేశంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నియంత్రణగా పనిచేస్తుందని లౌకిక భారతదేశంలోని చట్టాలన్నీ హిందూ చట్టాలుగా మారుస్తుందని వారు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కేంద్ర కమిటీలు ఈ నెల 14 నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ నెల 30 వరకు జాతీయ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇందులో ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్ నియంత్రణలో కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, దేశంలో ఉంది, తినే తిండి మొదలుకొని కట్టుకునే బట్ట వరకు భాష నుంచి ప్రాంతం వరకు ఏ ఒక్క అంశాన్ని వదలకుండా బీజేపీ సంఘ్ పరివార దాడి ఒకవైపు చేస్తూ ఇంకోవైపు మనువాదాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ జయంతి జరపడం అంటే ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణి ఇవాళ బీజేపీ ఆలోచిస్తూ ఉంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.